ఇప్పుడు మనం హాస్పిటల్స్ వైద్య రంగం తీసుకుంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరు అనుకూలంగా మనం ఇవ్వగలుగుతున్నాం సార్ ప్రభుత్వ దాంట్లో. ఇప్పటికీ కూడా మనం చాలా హాస్పిటల్ చూస్తే అరకొరగానే ఉంటున్నాయి, తర్వాత ఏమో హైజీనిక్గా ఉండడం లేదు వాతావరణం. అంటే రెండు అదే అంతకు ముందుతో పోలిస్తే మనం బడ్జెట్లు పెంచామండి వీటికి. నాడు నేడు కార్యక్రమం పెట్టి ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా వాటిని రిపేర్ చేసి మోడర్నైజ్ చేసి వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని అందుబాటులో పెట్టడం, రిక్రూట్మెంట్ చేసి డాక్టర్ని నర్స్ని వాళ్ళకి అందుబాటులో పెట్టడం ఒకటి. రెండోది గ్రామ స్థాయిలో కూడా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి పర్మనెంట్గా అక్కడ ఒక ఇద్దరు ఒక మేల్ ఒక ఫిమేల్ మనం ఏఎన్ఎం అనేవ్వండి కాంపౌండర్ అనేవ్వండి వాళ్ళు అక్కడ ఉండి ప్రాథమిక చికిత్స వాళ్ళు చేసి అక్కడి నుంచి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు పిహెచ్సికి తీసుకువెళ్ళటం, పిహెచ్సీలు అన్నీ బలోపేతం చేస్తున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ని అప్గ్రేడేషన్ ఆర్ స్ట్రెంగ్తెనింగే కాకుండా వీటిని మళ్ళీ నేను చెప్పినట్లుగా 16 మెడికల్ కాలేజీలు ప్రతి కొత్త జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ అంటే ఆల్మోస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద లెక్క, అవి మనం అందుబాటులో చేయగలిగితే చాలా వరకు మనకు సమస్య తగ్గుతుంది, ప్రైవేట్ ఈ కార్పొరేట్ డిపెండెన్స్ తగ్గుతుంది అనేది ఉద్దేశం అండి. ఇప్పుడు బాపట్లో ఉంది ఒక చిన్న ప్లేస్, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను అండి. బాపట్లలో మనకు ఒక మెడికల్ కాలేజీ ఒక టీచింగ్ హాస్పిటల్ పబ్లిక్ సెక్టర్లో అంటే గవర్నమెంట్ది వస్తుంది అనేది అది ఊహకు కూడా అందందండి, ఎప్పుడు ఊహించలేదు. మనకు చిన్న ప్లేసు, ఆ చిన్న ప్లేస్కి పబ్లిక్ గవర్నమెంట్ డబ్బుతోటి ఒక కాలేజీ ఒక హాస్పిటల్ వస్తుందా అనేది ఒక ఎప్పుడు ఊహించలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా పరిగెత్తుకుంటూ గుంటూరు ఎక్కడో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం అండి, అవసరం ఉండదు. అట్లా చాలా చిన్న ప్లేసుల్లో కూడా ఈరోజు ఇది రావటం జరిగిందండి. అయితే ఇదంతా ఇంప్లిమెంటేషన్ ఫేజ్, ఇవన్నీ బిల్డింగ్లు అవ్వటం, ఎక్విప్మెంట్లు రావటం, డాక్టర్స్ పొజిషన్లో ఉండటం, ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఉన్న హాస్పిటల్స్ వాటన్నిటికీ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి, అక్కడ మనం డాక్టర్ని అందరిని పోస్ట్ చేస్తున్నాము, రిపేర్లు అవి జరుగుతున్నాయి. కొత్త వచ్చేదానికి ఏంటంటే డబ్బు మొబిలైజేషను, కాంట్రాక్ట్స్ కట్టడము, ప్రొక్యూర్మెంట్లు, తర్వాత మనుషుల్ని అక్కడ పొజిషన్ చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుందండి దాదాపు. మనకు తీసుకుంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ అలాగే విశాఖపట్నం కేజీహెచ్ఇ ఇవన్నీ కూడా చాలా పురాతనమైన హాస్పిటల్, చాలా చరిత్ర కలిగినవి. కరెక్ట్. ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో సరే గ్రామీణ స్థాయి నుంచి పిహెచ్సి దగ్గర నుంచి పిహెచ్సి దగ్గర నుంచి వీటి దాకా మీరు కార్యక్రమం వేసుకున్నారు. ముందు ప్రధానంగా ఈ ప్రాంతాల్లో మన ఈ కోస్తాంధ్ర ప్రాంతంలో వచ్చేసరికి ఏమో ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి గుంటూరు, ఉత్తరాంధ్రకి వచ్చేసరికి కేజీహెచ్ఇ. కరెక్ట్. అక్కడ కూడా ఇప్పటికీ వాతావరణము అనేది మీరు అనుకున్న స్ట్రక్చర్లో కనిపించట్లేదు. అదే అదే అంటే ఆల్రెడీ గుంటూరుకు వచ్చేదానికి ఇప్పుడు కొత్త బ్లాక్స్ అవన్నీ ఇవన్నీ రావటం జరిగిందండి. అది కొంచెం ఆపరేషన్లు అవి చేయటానికి ఎక్కడన్నా ఇంకా ఖాళీలు ఉన్నా అవన్నీ కూడా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వాళ్ళు రేషన్లు అవి చేస్తూ ఈ డాక్టర్లు అది ఇప్పుడు డాక్టర్లు మార్చడం అంటే అది ఒక సమస్య అండి. ప్రతి ఒక్కళ్ళు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, అక్కడ ఏదో హాస్పిటల్లో సొంత హాస్పిటల్ సొంత నెట్వర్క్ ఏదో ఉంటుంది, తొందరగా కథలు రండి ఇవన్నీ కూడా అది బ్రేక్ చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో డెప్యుటేషన్లు అన్నీ రద్దు చేసి ప్రతి వేకెన్సీ ఫిల్అప్ చేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అందిస్తే ఐఎమ్ షూర్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇన్ని పనులు చేసేటప్పుడు కొంచెం రిసోర్సెస్ టైట్గా ఉంటాయి, 1-2 సంవత్సరాల్లో అది మామూలుగా రేషనలైజ్ అయిపోయి తప్పనిసరిగా యాక్టివేట్ అవుతాయి. అంటే మామూలుగా అదే సినిమాల పాత్ర నేను రాను బిడ్డ దవాఖానకి అన్నట్టు. అంటే ఈ ప్రభుత్వ రంగ ఆసుపత్రికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటేనే జనం భయపడిపోయి భయభ్రాంతికి గురవుతున్నారు. సో ప్రైవేట్ వాళ్ళు దోచేస్తున్నారు, సామాన్యులు చాలామంది చచ్చిపోతున్నారు డబ్బులు కట్టలేక. చాలా ఘోరమే, చాలా ఘోరమే. అంటే సమాజంలో బాగా దెబ్బతిన్న ఘోరమైన వ్యవస్థల్లో విద్య ఎలా దెబ్బతిందో వైద్యం అయితే దెబ్బతింది. ఇటువంటి పరిణామంలో మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు వైద్యము విద్యారంగం మనం ప్రభుత్వానికి చేద్దామని. ఈ క్రమంలో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము హ్యాపీగా వెళ్ళొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కి మేము వెళ్ళక్కర్లేదు, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది చాలు అనే ఒక విశ్వాసాన్ని పూర్తిగా జనంలో కలగజేయడానికి, ఆంధ్రప్రదేశ్ కలగజేయడానికి సుమారు ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? నేను అనుకోవటం మ్యాక్సిమమ్ ఇంకొక 18 నెలలు 24 నెలల్లో వ్యవస్థ స్ట్రీమ్ లైన్ అవుతుందండి. డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ వస్తాయి. మనం ఏదైతే విజువలైజ్ చేస్తున్నామో ఆ సిట్యుయేషన్ వస్తుంది అని చెప్పి విశ్వాసం. 2019-24 ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మీరు అనుకున్న ఇటువంటి సంస్కరణలు ప్రక్షాళనలు చేసే
ఒక 5 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందండి. మామూలుగా అదే 30 సంవత్సరాల్లో చేయలేని పని. అంటే అటు రెవెన్యూ పరంగాను, ఇటు హెల్త్ పరంగాను, ఇటు ఎడ్యుకేషన్ పరంగాను ప్రక్షాళనం చేయాలి, సంస్కరణలు తీసుకురావాలి, ఒక కొత్త జపజీవాలు ఇవ్వాలి, కార్పొరేట్ రంగానికి ప్రైవేట్ రంగానికి ఇంకా ధీటుగా మించి చేయాలని ఒక సత్సంకల్పంతో ఇనిషియేటివ్గా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. మనం అనుకున్న దానికి కొంత ఆలస్యము ఇందాక మీరు చెప్పినట్లు జరగటానికి మెయిన్ కారణం అందరికీ తెలిసిందే అండి. మనం వచ్చినటువంటి 3.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలకు పైపెచ్చు కోవిడ్ అండి. అంటే ఆ కోవిడ్ టైంలో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. అది వ్యవస్థలన్నీ కూడా కొంత నిర్వీర్యం అయిపోయినాయి. సో దానికోసం ఆ రిసోర్స్ కన్స్ట్రైంట్ అండి. బట్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతూ ఉంది కాబట్టి, నార్మల్సీ వచ్చేస్తుంది కాబట్టి డెఫినెట్గా మ్యాక్సిమం నెక్స్ట్ 18 మంత్స్లో ఆ పని పూర్తవుతుందండి.